హాయ్, మా బాబు 8 to 1 to 20 వరకు వాడే చెప్తాడు. సో వాడు ఎలా నేర్చుకున్నాడో కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఎలా ఏబిసిడి చూడబేకు? ఓకే, ఇప్పుడు మా పృథ్వీకి ఏబిసిడి చెప్తాడు. 1 to 20 వచ్చు, వాడికి అన్నీ వచ్చు. సే హాయ్ పృథ్వీ, సే హాయ్ చెప్పరా నాన్న. హాయ్ చెప్పు, చెప్పు. ఆపిల్, బి, C, D, 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 E, Yak, Yak, D, H, H, I, I, see gala. I, J, J, K, K, Naman, Naman, la, L, lion, lion, not llama, monkey, monkey, la, M, N, ఇది చెప్పు ఫస్ట్. ఆర్, ఓకే. దిస్ ఇస్ నోజ్, ఇలా ఎన్, ఓకే. ఇది ఓ ఉల్టాదా, ఉల్టాదా. ఓకే, స్టార్ట్. వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ టెన్ ఇల్లి ట్వెల్వ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఏ ఎఫ్ U, V, O, W, X, very good, still you're good. నా ఇక్కడే హోడు, ఇది హోడు. ఓకే, స్టార్ట్. హోడు ఏ అంబ్రెల్లా, వ్యాన్, చూశారు కదా. 8 to 20 వరకు చెప్తున్నాడు, 1 to 20 వరకు చెప్తున్నాడు. అంత స్పష్టంగా చెప్పడేమో, బట్ అన్నీ కరెక్ట్గానే చెప్తాడు. వాడికి అన్నీ తెలుసు, ఏ నుండి ఏమొస్తుంది, ఏ ఫర్ యాపిల్ ఆ బాల్ అన్నీ తెలుసు. సో అన్నీ ఐడెంటిఫై చేస్తాడు. నేను జంబుల్ చేసి పైన కింద చేసి అడిగినా చెప్తాడు. లెటర్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తాడు అన్నమాట. సో ఫస్ట్ థింగ్, పిల్లలకు మనం అయినంత వరకు యాక్టివిటీస్ అయితే ఇలాంటివి పెట్టాలి. ఎంత అయితే అంత మనం టీవీ అయితే అవాయిడ్ చేయాలి. అండ్ ఫోన్ అయితే నా లిస్ట్లో నేనే లేదు. నేను ముందు నుంచి ఎవరికి ఫోన్ ఇవ్వను, పాపకైనా బాబుకైనా. అండ్ పిల్లలు 1 to 3 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే చాలా షార్ప్ ఉంటారు. వాళ్ళు 3 ఇయర్స్లో ఏది నేర్పించినా నేర్చుకుంటారు. మంచి అలవాటైనా చెడు అలవాటైనా మారం వేయడం అయినా ఏదైనా, సో మేక్ ష్యూర్ మీరు ఏది నేర్పించినా మంచి యాక్టివిటీస్ విత్ ఇన్ 3 ఇయర్స్లో నేర్పియండి. చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసేస్తారు. అండ్ పెద్ద మిస్టేక్ నేను ఏం చేసిన అంటే, మా పాపకు ఊకే చేత్తో తినిపించడము. ఇప్పుడు 5th బర్త్డే అవ్వడానికి వస్తుంది, కానీ ఇప్పుడు కూడా తను నాకు బాగా ఫ్రస్ట్రేట్ చేస్తుంది తినిపించే విషయంలో. వీడైతే 1 ఇయర్ బర్త్డే తర్వాత నుంచి వాడు వాడే స్పూన్తో తినడం అన్నీ నేర్చుకున్నాడు. సో ఇప్పుడు కూడా వాడి చేతితోటే వాడు తింటాడు, నేను తినిపిస్తే అస్సలు తినడు. అండ్ ప్రతి విషయం నేను వాడికి కొట్టి కొట్టి చెప్పడం అవసరం లేదు. వాడు తిన్నాక ప్లేట్ వెళ్ళి సింక్లో వేయడం కానీ, ఆడుకున్నాక టాయ్స్ అన్నీ ఎత్తేసి పెట్టడం కానీ, ప్రతి ఒక్కటి వాడు చేస్తాడనమాట. సో వాళ్ళ హ్యాబిట్స్, రొటీన్స్, ప్రతి ఒక్కటి మనం షెడ్యూల్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మనం వాళ్ళని బ్యాలెన్స్ చేయొచ్చు. ఏదైనా ఫోన్ అవాయిడ్ చేయించడం అయినా, చేతితో తినిపించడం అయినా, వాళ్ళకి యాక్టివిటీస్ ఇది నేర్చుకో, లేదు టైం ఈ టైంకి ఇదే నువ్వు చెయ్యాలి అన్నట్టు. సో కంట్రోల్ పెట్టుకోవడం అని కాదు, మనం ఒక రొటీన్ వాళ్ళకి ఫాలో చేయించడం. మార్నింగ్ టైం కూడా పొద్దున, వాడు స్కూల్కి వెళ్ళట్లేదు పడుకొని లేండి అని అలా అనొద్దు.
వాడు స్కూల్కి ఇంకా 6 మంత్స్ ఉంది అంటే అప్పటి నుంచి మనం వాడికి ఇంకా పొద్దున లేచే ఒక అలవాటు కూడా స్టార్ట్ చేసేసేయాలి, లేదంటే దానికి అలవాటు పడిపోతారు జస్ట్ లైక్ మై డాటర్. సో నేను మా పాపను ఊకే తిట్టట్లేదు, కానీ అవన్నీ నేను చేసిన మిస్టేక్సే, తను కరెక్టే ఉంది, బట్ అదేదో నేను ప్రాపర్గా తనని ట్రైన్ చేసుకుంటే నన్ను ఇప్పుడు ఇంత సతాయించేది కాదు తినే విషయంలో స్పెషల్లీ. సో హోప్ నేను జస్ట్ ఒక మీకు మెసేజ్ అయితే ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా, మీరు పిల్లల్ని ఎలా యూనో ట్రైన్ చేయాలి, స్పెషల్లీ ఫుడ్ విషయమైన యాక్టివిటీస్ అయినా. బాబాయ్ బాబాయ్ మామా మామా ది ది అమ్మమ్మ టు అమ్మమ్మ వా అవ్వ వా అవ్వ మమ్మ మమ్మ మమ్మ. ఇంకో విషయం, మీరు ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే అంత తొందరగా వాళ్ళకి మాటలు అయితే వస్తాయి. సో అయినంత వరకు వాళ్ళతో ఎక్కువగా ఎంగేజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది, బాగా నిద్ర కూడా వస్తుంది అనమాట. సో ఈరోజు వాడికి అసలు టీవీ స్కిప్ చేశాను, ఇంటర్నెట్ రావట్లేదురా అంటే ఇంకా అవన్నీ తీసి వాడే ఆడుకున్నాడు. అయినంత వరకు బుట్లో వేసుకొని అక్కడే పడుకున్నాడు అనమాట. సో తీసుకొని వచ్చి ఇలా పడుకోబెట్టాను. సో ఇప్పుడు అలసిపోయాడు కదా, లేవగానే ఆకలి బాగా అవుతుంది, ఇంకా లేచి తింటాడు. అండ్ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.